పాలకూర బంగాళదుంప రెండూ కలిపి ఎప్పుడైనా ఇలాగ మసాలా కర్రీ చేశారా అండి? చపాతి పుల్కాలోకి అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. తొందరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. ముందుగా ఆలు పాలక్ కర్రీ చేయడానికి ఇక్కడ నేను వెడల్పాటి బాండీని తీసుకుంటున్నాను. దీంట్లోకి ఒక పావు కప్పు దాకా నూనెను వేసుకుంటున్నానండి. బంగాళదుంపని ఇక్కడ నేను కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కున్నాను. ఈ తరిగిన బంగాళదుంప మొత్తాన్ని కూడా ఇలాగా మనం బాండీలోకి వేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. చూడండి, మొత్తం అంతా కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప వేగేటప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. దీనివల్ల బంగాళదుంప బాండీకి అంటుకోకుండా కొత్త దుంపలైనా కూడా చక్కగా వేగుతాయి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా బంగాళదుంప అంతా కూడా ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. తర్వాత ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి బంగాళదుంప వరకు మాత్రమే మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో మనం మిగిలిన అంతా ప్రాసెస్ కూడా చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి నూనె ఎక్కువైద్ది అనుకుంటే కొంచెం నూనెని తీసేసేయండి. సేమ్ అదే బాండీనైనా వాడుకోవచ్చు. దీంట్లోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కని, అలాగే ఒక రెండు లవంగాలని, అలాగే ఒక రెండు మూడు మిరియాలని కూడా వేసుకుందాము. అలాగే దీంట్లోకి సన్నగా తరిగిన ఒక స్పూన్ దాకా వెల్లుల్లిపాయలని కూడా వేసుకుందామండి. అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేద్దాము. ఈ ఉల్లిపాయ అంతా కూడా ఇలాగ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. దాదాపుగా మనకి పిల్లలకి ఆకుకూరలంటే నచ్చవు కదండి, అలాంటి పిల్లలకి నేను చెప్పింది చెప్పినట్టుగా చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తయారు చేయించుకుంటారు. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచిన ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర నేను తాలింపులో ఎందుకు వేయలేదంటే అండి, జీలకర్ర వేడిగా ఉన్న నూనె అప్పుడే తాలింపులో వేస్తే చేదొస్తుందండి. అందుకని ఎప్పుడైనా కూడా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇలాంటి కూరలకి జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. చూడండి, మొత్తం అంతా కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఒక రెండు పచ్చిమిరపకాయలని వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా ఫ్రై అవ్వాలండి. అలాగే సన్నగా బాగా పండిన టమోటాలని ఒక మూడింటిని తీసుకున్నానండి. ఈ టమోటా కూడా దీంట్లోకి వేసుకొని మగ్గనివ్వాలి. అంటే టమోటా అంతా కూడా చాలా సాఫ్ట్గా అవ్వాలి, అప్పుడే ఈ కూర రుచి అనేది మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక కట్ట దాకా పాలకూరను తీసుకుంటున్నానండి. ఈ పాలకూర మొత్తాన్ని కూడా శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కొని మొత్తంలోకి యాడ్ చేసుకుందాము. పాలకూర అంతా కూడా అంతట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పాలకూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. చూడండి, పాలకూర వేశాక దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా ఇలాగా మనకి బయటకు వస్తుంది. ఇలాగా పాలకూర మొత్తాన్ని కూడా నీళ్ళు అనేవి ఎక్కడా యాడ్ చేయకుండా ఈ కూరను తయారు చేయాలండి. అప్పుడే దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. వాటర్ని యాడ్ చేస్తే నీళ్ళ వాసన వస్తుంది కూర అంతా కూడా. చూడండి, ఇలాగా దీంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా పోవటానికి ఇక్కడ నేను కూర మొత్తానికి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పుని వేస్తున్నాను. ఇప్పుడు దాకా మనం ఉప్పు ఎక్కడా వేయలేదండి, ఒక బంగాళదుంపలోని మాత్రమే వేసాము. అలాగే ముప్పావు స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాము. చూడండి, ఉప్పు కారం అంతా వేసేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకుందామండి. దీంట్లోకి ధనియాల పొడిని వేయటం వల్ల అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అంతా కూడా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము. అంతేనండి, చివరిగా లాస్ట్లో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, మొత్తాన్ని వేసుకొని కారాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలాగ బాగా మిక్స్ చేస్తూ కలుపుకుందాము.
దీని మీద మూత పెట్టేసి కనీసం ఒక 4 నిమిషాల పాటు అలా ఉడకనిద్దామండి. చూడండి మనకి దాంట్లో ఉన్న ఎక్కువ నూనెంతా కూడా ఇలాగా బయటికి తేలుతుంది. ఇలా అవటం వల్ల మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చినట్లు. తప్పకుండా మీరు ఈ టేస్టీ అయిన కర్రీని రెడీ చేసి పెట్టండి. పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు నిజంగా అండి. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. బంగాళదుంప కూడా చూడండి ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు ఈ కర్రీ టేస్ట్ ఇంకా బాగా రావడానికి ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వెన్నపూసని తీసుకుంటున్నాను. ఈ వెన్నపూస అంతా కూడా మనకి చక్కగా కరిగేలాగా చూసుకోవాలి. వెన్నపూస అంతా కూడా కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 1/2 స్పూను వెల్లుల్లిపాయ రెమ్మలు అలాగే ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకుందాము. అచ్చం దాబా టేస్ట్లో ఉంటుందండి. లాస్ట్లో కనుక మనం ఈ తాలింపుని యాడ్ చేస్తే యాక్చువల్గా దీన్ని తడకా అంటారు. చివరిగా దీంట్లోకి 1/2 స్పూన్ దాకా కారాన్ని వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదా ఈ కారం అంతా కూడా మాడిపోతుంది. ఇలాగ పైకి పెట్టి ఇలాగ కలపాలండి. చివరిగా ఒక 2 ఎండుమిరపకాయలని వేద్దాము. మనకి పోపు అయితే తయారైపోయింది. చక్కగా ఈ తాలింపు మొత్తాన్ని కూడా వేడి వేడిగా మనం సర్వింగ్ చేసుకున్న కర్రీ మీదకి యాడ్ చేసుకుందామండి. సూపర్ టేస్టీ అయిన ఆలు పాలక్ మసాలా కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.